హలో ఇది ఆస్ట్రేలియాలో మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ కొంచెం కూరగాయలు తర్వాత ఫ్రూట్స్ అవన్నీ తక్కువ రేటు దొరుకుతాయి ఇదిగోండి ఆరెంజెస్ యాపిల్స్ రేటు కూడా దాని మీద చూడండి పొచ్చకాయలు టూ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ అట్ కేజీ సో ఇక్కడ ఏంటంటే కంపారిటివ్లీ ఇక్కడ కొంచెం కూరగాయలు చాలా రేట్ ఎక్కువే ఆస్ట్రేలియాలో ఉల్లిపాయలు చూడండి నైన్ పాయింట్ నైన్ నైన్ ఆ బస్తా ఇక చూడండి ప్రతి ఐటమ్ మనకి ఇక్కడ రకరకాలు దొరుకుతాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో ఉన్నాను అనుకో నాలుగైదు రకాల పొటాటోలు ఉంటాయి పొటాటోస్ వాష్డ్ అట వాష్డ్ నాట్ వాష్డ్ అన్నీ ఉంటాయి సో ఈ మార్కెట్ ప్లేస్లోనే మనకి కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి కావాలంటే ఇక్కడ దొరుకుతాయి పుదీనా కానీ కొత్తిమీర కానీ కరివేపాకు కానీ తర్వాత బెండకాయలు కానీ బీన్స్ కానీ తర్వాత క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఇట్లాంటి మనం మనం తినే కూరగాయలన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇది చూడండి ఏదో వాటర్ లెక్కనే ఉన్నాయి అసలు యాక్చువల్గా బాటిల్స్ అన్నీ అందులో రకరకాల ఫ్లేవర్లు ఉన్నాయి జాస్మిన్ రైస్ అట టూ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ ఆ ప్యాకెట్ అది కేజీ ఉంటుంది అదిగోండి ఆకుకూరలు రకరకాల స్పినాచ్లు అవి ఇవి అని రకరకాలు ఉంటాయి వంకాయలు చూడండి ఎంత సైజులో ఉన్నాయి ఒక్కోటి చూడండి ఎన్ని రకాల వంకాయలు ఉన్నాయి చూడండి అవన్నీ వంకాయలు యాక్చువల్గా

రెడ్వి ఉంటాయి గ్రీన్వి ఉంటాయి ఆ చిన్ని ప్యాకెట్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న ప్యాకెట్ వచ్చి ఫోర్ డాలర్స్ అలా ఉంటుంది ఒక డాలర్ ఈక్వల్ టు యాభై ఏడు రూపాయలు సుమారుగా మీరే లెక్కేసుకోండి అంత అవుతుందో మిరపకాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇక్కడ అంతా అంతే ఏది తీసుకున్నా కానీ అది బెండకాయలు బెండకాయలు చూడండి జనరల్గా అసలు ఫ్రోజన్ అనేది తీసుకోవాల్సినవి ఇక్కడ కొంచెం పదిహేడు డాలర్లట ఎంత కాస్ట్లీ చూడండి బెండకాయలు బీన్స్ బీన్స్లో కూడా రకాలు ఉన్నాయి చూడండి బీరకాయలు ఈ మష్రూమ్స్ మష్రూమ్స్ చూడండి మష్రూమ్స్ కూడా చాలా కాస్ట్లీ ఇక్కడ మష్రూమ్స్ చూడండి ఇన్ని రకాల మష్రూమ్స్ ఉన్నాయి ఇదిగోండి సిక్స్టీన్ పాయింట్ నైన్ నైన్ ఇవి కూడా అయ్యాయి మష్రూమ్సే సో ఇక్కడ మాత్రమే మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట చూడండి మష్రూమ్స్ ఎన్ని రకాల మష్రూమ్స్ ఉన్నాయో చూడండి అసలు ఇవన్నీ టొమాటోస్ ఇవన్నీ క్యాప్సికమ్లు క్యాప్సికమ్లు చూడండి గ్రీన్ రెడ్ ఎల్లో ఎందుకో ఇక్కడ అన్నీ ఏంటంటే ఇదిగోండి ఇది చూడండి మిక్స్డ్ మిక్స్డ్ కలర్ అనమాట సిక్స్ డాలర్స్ ఆల్మోస్ట్ ఒక డాలర్ అంటే యాభై ఏడు యాభై ఏడు రూపాయలు క్యాలీఫ్లవర్ క్యారెట్లు బయటతో పోలిస్తే మాత్రం కంపల్సరీగా ఇక్కడ రేట్లు అనేవి తక్కువ ఉంటాయి ప్లస్ ఫ్రెష్గా ఉంటాయి ఇది ప్రతి చోట ఏం ఉండదండి మార్కెట్ ప్లేస్ మెయిన్ మెయిన్ షాపింగ్ మాల్స్లో కావచ్చు మెయిన్ మెయిన్ ఏరియాస్లో మాత్రమే ఉంటుంది సో మేము ఉండే ఏరియా దగ్గరలో ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఇది ఉంది సో మేము అటు సైడ్ ఎప్పుడన్నా వెళ్తే ఇక్కడ తెచ్చుకుంటాము ఉల్లిపాయలు పొటాటోలు పెద్ద బస్తాలు దొరుకుతాయి ఇక్కడ ఒకసారి ఉల్లిపాయ బస్తా తెచ్చుకుంటే ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా అయ్యే వస్తాయి చూడండి ఎలా ఉన్నాయి క్యాబేజీలు ఎన్ని రకాలు ఉంటాయి చూడండి క్యాబేజీలో కూడా రకాలు ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా మామూలుగా మనం తినే క్యాబేజ్ కదా అక్కడ పక్కన ఇదేమో ఆయిల్ ఆయిల్లో ఏంటంటే పామ్ ఆయిల్ ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది వేర్సెన్ నూనె ఉంటుంది రకరకాల ఆయిల్స్ ఉంటాయి చిప్స్ ఇవనే ఫ్రెష్ ఆకుకూరలు ఇది క్యాలీఫ్లవర్ అనుకుంటున్నారు కదా చైనీస్ ఇది ఫిష్ హెర్బ్ అంటారట దాన్ని చైనీస్ల దగ్గర పండించేది అనమాట ఇవన్నీ ఆకుకూరలు ఫ్రెష్ ఆకుకూరలు అసలు దొరకనే దొరకవు ఇదిగోండి పుదీనా కొత్తిమీర అసలు ఇవి అయితే అసలు దొరకవు అన్నీ ఏంటంటే ప్యాక్ చేసి ఉంటాయి అన్నమాట అవి అయితే దొరుకుతాయి కానీ ఇట్లా ఫ్రెష్ దొరకవు ఫ్రెష్ దొరకాలంటే ఇలా మార్కెట్ ప్లేస్కి రావాలి ఇక ఆరెంజెస్ చూడండి ఎన్ని రకాలు ఉంటాయో అవి నిమ్మకాయలు మధ్యలో అవి ఇవి ఆరెంజెస్ నిమ్మకాయలు డ్రై ఫ్రూట్స్ ఇంకా యాపిల్స్ చూడండి అసలు ఇన్ని రకాలుంటాయి గ్రీన్ యాపిల్ ఎల్లో యాపిల్ రెడ్ యాపిల్ మళ్ళీ గ్రీన్ గ్రీన్లోనే రెండో రకం అనమాట ఇది సో మళ్ళీ ఇది మిక్స్డ్ పీరు యాపిల్స్ చూడండి అవన్నీ ఒక్కటొక్క టైప్ ఆఫ్ యాపిల్స్ అనమాట రకరకాలు అవన్నీ సేమ్ కాదు చూడటానికి అలా ఉన్నాయి అంటే ఇంకో టైప్ రెండు టైప్స్ ఆఫ్ పీర్స్ ఉన్నాయి చూడండి అక్కడ యాపిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి యాపిల్స్ రకాలు ఉంటాయి పీర్లు రకరకాలు ఉంటాయి ఈ పుచ్చకాయ కట్ చేసి పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ముక్క ఉంది కదా ఆ ముక్క వచ్చేప్పటికి ఫోర్ డాలర్స్ ఉంటుంది బనానాస్ బొప్పాయి సపోటా కివి ఇదిగోండి మామిడికాయ ఇప్పుడు మామిడికాయ వచ్చింది ఇక్కడ సీజను సో మామిడికాయలు ఉన్నాయి యాక్చువల్గా ఇవ్వండి ఒక మామిడికాయ సుమారు మన రేట్లో వంద రూపాయల వరకు ఉంటుంది తర్వాత ఏమో కోడిగుడ్లు సో ఇది మార్కెట్ ప్లేస్లో మనకు వదిరికే వస్తుంది నేను చూపించిన మార్కెట్ ప్లేస్ హై పాయింట్లో ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్కి థ్యాంక్ యూ